పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ స్కూల్ టీచర్తో ఒక పొరపాటు జరిగింది మేడం. మీ ఆయన కష్టపడి చెమట వచ్చి ఏసీలు కొని పెడితే కనుక ఆ ఏసీ గదిలో వేరే వాడిని తీసుకొచ్చి పడుకో పెడతావు, ఇలా మాట్లాడటం తప్పుగా భావించద్దు. అలా ఏం లేదు సార్, నా కాపురం మీరు నన్ను నిలబెట్టండి సార్. అతనితో ఎక్కడి దాకా ప్రయాణం చేయాలో అక్కడ దాకా నువ్వు ప్రయాణం ట్రావెల్ చేసేసి ఇద్దరు పిల్లల తల్లివై ఉండి అతను డబ్బులు ఇవ్వలేదు, నీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినాక అప్పుడు అతను నిజమైన ప్రేమ కాదని అర్థమైందా తల్లి నీకు? డబ్బులు అనేది ఎందుకు ఇచ్చావు? తనకి లేదు శాలరీ పడలేదు అని చెప్పేసి అంటే కొంచెం ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేశాను. నువ్వు పని చేస్తున్నావా? నా భర్త దగ్గరే నేను డబ్బులు తీసుకుని ఇచ్చాను. అతనికి టోపీ వేసావా? తను మేము వీడియో కాల్ మాట్లాడుకుంది మాకు తెలియకుండానే ఆటోమేటిక్ రికార్డింగ్ అయిపోయింది, అవన్నీ ఆయన దగ్గర ఉంటే మా నాన్నగారిని పిలిచి మాట్లాడిపించి మరీ తీసుకుని వెళ్ళిపోమని చెప్పన్నారు. ఇదేమి భర్త ఇవ్వనటువంటి సంతోషం ప్రేమ గురించి మీరు బయటకు వెళ్ళటం ఏం కాదు, ఇది ఎక్స్ట్రా, ఇది ఎక్స్ట్రా అనమాట. ఎలాగైతే కనుక క్రికెట్ మ్యాచ్లో 11th ప్లేయర్ 12th ప్లేయర్ లాగా ఉంటారో అలాగే ఎక్స్ట్రా కావాలి మీకు అంతే. మనం ముందుకెళ్దాం ప్లీజ్ అండి, ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఒక్కసారి వాడితో కులికే ముందు, వాడితో ఫోన్ లో మాట్లాడే ముందు పిల్లలు ఉన్నారు, భార్య భర్త ఉన్నాడు, ఒక్కసారి నా గురించి పిల్లల గురించి ఆలోచించావు ఒక్కసారి? నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, వాట్సాప్ మెసేజెస్ లో ఉన్నాం మనం ప్రెసెంట్, చాలా మంది మెసేజెస్ పెడుతూ ఉన్నారండి. దాంట్లో ఏదైతే అర్జెంటో ఇమీడియట్ గా ఎవరికైతే మీ సలహా సూచన అవసరమో వాళ్ళని పిక్ చేసుకుంటాం. రైట్ సార్. అయితే డాక్టర్ గారితో ఎవరైనా పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వేదిక రూపంలో కాకుండా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్ గా మాట్లాడవచ్చు. ఈ రోజు ఇష్యూకి వద్దామండి. ధరణి అనే అమ్మాయి మనకి వాట్సాప్ మెసేజ్ చేసింది, పర్సనల్ ఇష్యూ, పెళ్ళైన అమ్మాయేనండి. సో తను స్టూడియోకి వస్తానందండి, నేను అన్నాను అమ్మ ఫోన్లో మాట్లాడన్నా. లేదు మేడం, నేను నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలి, మాట్లాడాల్సిందే అనింది. సో ఇన్వైట్ చేస్తానండి, తను పిలుస్తాను. మా ధరణి రండమ్మా. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నేను మంగళగిరి నుంచి వచ్చానండి. నా పేరు ధరణి. మా పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు 7 ఇయర్స్, ఒక బాబు 6 ఇయర్స్ అండి. ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? డిగ్రీ వరకు చదివాను మేడం. ఇంట్లో చూసిన సంబంధమేనా? అరేంజ్ మ్యారేజ్ చేశారు మాకు. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఏం జరిగిందంటే నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ స్కూల్ టీచర్తో ఒక పొరపాటు జరిగింది మేడం. ఆయనతో నా పరిచయాన్ని నేను ప్రేమ అనుకుని గుడ్డిగా నమ్మాను మేడం. ఎన్ని సంవత్సరాలు పరిచయం అమ్మా? నాకు అతను 6 నెలలుగా పరిచయం మేడం. నా భర్తకు తెలియకుండా ఫోన్స్ చేయడము, వీడియో కాల్స్ చేయడము, మెసేజెస్ పెట్టడము, లంచ్ బ్రేక్లో అతన్ని భోజనం కూడా చేయనీయకుండా ఓవర్ టాకింగ్ చేసి అతన్ని నిద్రపోనీయకుండా అంతా మొత్తం నేనే చేస్తాను మేడం. తను కూడా అలాగే రియాక్ట్ అవ్వడం చూసి అదే ప్రేమ అని నేను నమ్మాను మేడం. నా భర్త ఏదీ లేదనకుండా అన్ని సమకూర్చినా కూడా నా మనసు మాత్రం ఆయనే కోరుకునేది మేడం. ఆ మాస్టర్ గారిని చూడకుండా నేను ఉండలేని పరిస్థితిలో మా ఆయనకి ఏదో ఒక కారణం చెప్పి నా పిల్లల కోసం ఏదో ఒకటి తెమ్మని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను మేడం. ఆ వంకతోటే మాస్టర్ గారిని ఇంటికి పిలిపించుకొని ఇద్దరం కలిసి తప్పు చేశాం మేడం. అతనితో నా ప్రేమ బలపడిపోయాక అతని అండ చూసుకొని నా భర్తను లెక్క చేయకుండా నా భర్త చూస్తుండగానే విచ్చలవిడిగా ప్రవర్తించాం మేడం. చాలా బాధ పెట్టాను. ఈ విషయం తెలిసి నా భర్త నిలదీసి నన్ను అడిగితే గొడవ పెట్టుకొని అర్ధాంతంగా మా పుట్టింటికి వెళ్ళిపోయాను మేడం. నన్ను మోసం చేసి
నా దగ్గర 400,000 రూపాయలు తీసుకొని నా నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు మేడం. పైగా ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ వేయించుకొని 100 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయాడు మేడం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, మోసపోయాను మేడం. ఏంటి, ఒక నెలల పరిచయంతోనే అతనితో ఎక్కడి దాకా ప్రయాణం చేయాలో అక్కడి దాకా నువ్వు ప్రయాణం ట్రావెల్ చేసేసి ఇద్దరు పిల్లలు తల్లివై ఉండి అతను డబ్బులు ఇవ్వలేదు, నీ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినాక అప్పుడు అతను నిజమైన ప్రేమ కాదని అర్థమైందా తల్లి నీకు? కాదమ్మా, నాకు ఒకటి అర్థం కాదు. అసలు పెళ్ళైన తర్వాత ప్రేమ ఏంటి? మళ్ళీ ఆ తొక్కలోడు ప్రేమలో నిజం ప్రేమ, అబద్ధ ప్రేమ ఏంటమ్మా? ఎంతమంది పెళ్ళమ్మా నీకు? ఇద్దరండి. కళ్యాణ్ గారు, అసలు ఏమా అంటే నేను ఇప్పటి వరకు అసలు ఏం వింటున్నానో నాకైతే అర్థం కాలేదు కళ్యాణ్ గారు. అంటే అన్నీ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సింపుల్ గా సారీ, నేను తప్పు చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నాను. అంటే అవతల వైపు నుంచి ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉంటే కనుక నువ్వు ఇలా అట్రాక్ట్, ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నా కూడా అట్రాక్ట్ అవ్వకూడదు. 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణంలో ఇద్దరు పిల్లల కన్నా తల్లి ఈ విధంగా స్కూల్ మాస్టర్ కి కనెక్ట్ అయిపోయింది అనేటటువంటి అంశం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో కొద్దిగా వర్ణించు. నాకు తను చూపించే ప్రేమ అంత బాగుండేది సార్, నాకు చాలా బాగా ప్రేమ చూపించేది వాడు. మా భర్త దగ్గర అలాంటి ప్రేమ నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నేను ఇంటిలో యజమానిని, నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను నా హోదా ఉంది అని ఒక పంజరంలో చిలకని పెట్టేసి ఎట్లా చూసుకుంటారు అన్న ఇదిలో చూసుకునేవాడు. నాకు కావాల్సినన్నీ తెచ్చేవాళ్ళు, సర్ప్రైజులు చేసేవాళ్ళు బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు మినిమం అన్నీ ఏదైనా సరే నాకు కావాల్సినన్నీ నేను అడగకుండానే తెచ్చిచ్చేవాళ్ళు. కానీ అక్కడ లేని ప్రేమ నేను ఈ స్కూల్ సార్లో అనేది చూసాను. అతని ప్రేమకి నేను కనెక్ట్ అయిపోయి అలా ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల. బెస్ట్ ఏంటంటే మీలాంటి వాళ్ళు మీ మొగుల్ని విఆర్ఎస్ తీసుకోమని చెప్పాలన్నమాట. విఆర్ఎస్ తీసేసుకుని నా పక్కన ఇలా అతుక్కున్నట్టు కూర్చోరా బాబు, నా చేయి పట్టుకునే ఉండు అని అది కోరుంటే కనుక చేసుండేవాడేమో. ఈ సినిమా చూపెట్టడం కంటే, ఈ 70 mm బాహుబలి సినిమా చూపెట్టేదానికంటే అలా చెప్పుంటే ఆడు రిటైర్ అయ్యి నీ పక్కన కూర్చుని ఉండేవారు, ఇద్దరు ఇలా అతుక్కుని కూర్చుని ఉండేవారు రోజంతా. చెప్పటానికైనా సిగ్గుండాలమ్మా. వర్ణించే విధానం అమ్మా ఎంత భారం ఉంటుందమ్మా, ఎంత టైం స్పెండ్ చేయగలడు ఫ్యామిలీ గురించి? నన్ను బాగా కేర్ గా చూసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు సార్. డబ్బులు అనేది ఎందుకు ఇచ్చావు? తనకి లేదు, శాలరీ పడలేదు అని చెప్పేసి అంటే కొంచెం ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేశాను. నువ్వు పని చేస్తున్నావా? నా భర్త దగ్గరే నేను డబ్బులు తీసుకుని ఇచ్చాను. అతనికి టోపీ వేసావా మీ ఆయన దగ్గరికి? అతను అడగలేదు ఇంత డబ్బులు దేనికని? లేదండి, నేను ఆయన అడగంగానే నేను ఒక చూపు చూడంగానే సర్లే ఎందుకులే అన్న ఇదిలో వెళ్ళిపోయేవాళ్ళు. దేనికి బంగారం బట్ట ఏం అడిగేవాళ్ళు కాదు. ఇచ్చాడు. నేను అంత మంచి హస్బెండ్ ని మోసం చేశానని ఈ రోజు ప్రత్యేకతాపం పడుతున్నాను. వద్దమ్మ నీకు దండం. అది కాదు గానీ, ఎంత డబ్బు? 4 లక్షల వరకు. 4 లక్షలు ఈ దరిద్రుడికి? అవును సార్. మీ ఆయన కష్టం పడి చెమట వచ్చి ఏసీలు కొని పెడితే కనుక ఆ ఏసీ గదిలో వేరే వాడిని తీసుకొచ్చి పడుకో పెడతావా? ఇలా మాట్లాడటం తప్పు కాదు, తప్పుగా భావించద్దు. నేను చేసిన తప్పే సార్, అందుకే నా భర్తతో ఒక్కసారి మాట్లాడి నా కాపురం నిలబెట్టండి సార్. అమ్మా ఈరోజు నేను తప్పు ఒప్పుకోవడానికి వచ్చాను సార్, దయచేసి నా కాపురం నిలబెట్టండి సార్. మేడం అమ్మా అవన్నీ చేద్దాంలే, కాపురం నిలబెట్టక మేమేం చేయగలం. కానీ పిల్లలు ఎక్కడున్నారమ్మా? అవి చాలా తప్పుగా అడుగుతున్నాయి, ఏమనుకోవద్దు. మీరు ఈ ఇంట్లోనే ఉన్నాం సార్. మా నాన్నగారిని పిలిపించి కూడా అతను మాట్లాడి మెసేజ్లు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు. ఎవరు? మా హస్బెండ్. ఎవిడెన్సెస్? ఎవిడెన్స్లు ఉన్నాయి ఆయన దగ్గర. దగ్గర ఆధారాలు ఏమేమి ఉన్నాయి? ఎలా దొరుకుతాయి? రికార్డ్ కాల్ రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి, మెసేజ్లు అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. తను మేము వీడియో కాల్ మాట్లాడుకుంది మాకు తెలియకుండానే ఆటోమేటిక్ రికార్డింగ్ అయిపోయింది. అవన్నీ ఆయన దగ్గర ఉంటే మా నాన్నగారిని పిలిచి మాట్లాడిపించి మరీ తీసుకుని వెళ్ళిపోమని చెప్పన్నారు. సరే నేను ఆ రోజు అతను ఉన్నాడు కదా అని ధైర్యంతో నేను తెగించేసి నేను అతనితోనే ఉంటాను అని చెప్పి నా పిల్లల్ని తీసుకుంటూ వెళ్ళిపోయాను. భర్త మిమ్మల్ని అడిగారు? మీ ఆయన అడిగారు? అడిగారు. అడిగి నా మా నాన్నగారిని పిలిచి మాట్లాడి పంపించేశారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. సరే నేను నిజాన్ని ఒప్పుకున్నాను. అవును, అతనికి నాకు రిలేషన్ ఉంది, నువ్వేం చేయలేవు, నువ్వు ప్రేమ చూపించలేదని నేను 4-5 ఎక్కువగా మాట్లాడేసి నా భర్త మనసును బాధ పెట్టి మరీ నేను పుట్టింటికి నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాను. పుట్టింట్లో మీ అమ్మ వాళ్ళు ఏమి అడగలేదా నువ్వు ఎందుకు వచ్చేసావు పిల్లల్ని? ఇప్పుడు అడుగుతున్నారు ప్రతి ఒక్కరు.
ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చీప్ గా చూస్తున్నారు. అదండి నేను చేసిన తప్పు అని ఈ రోజు నేను తెలుసుకుని ఇక్కడికి రావడం. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన ఒక 6 నెలల్లో తను పడుతున్న ఇబ్బందుల వల్ల రియలైజ్ అవుతోందండి. ఏం తెలుసుకున్నాను తప్పు? పిల్లలకి తండ్రి కావాలి అమ్మ, నీ పిల్లలకి తండ్రి కావాలి, నీకు భర్త కావాలి, నువ్వేమో వచ్చి వేరే వాళ్ళకి కావాలి. ఏందమ్మ ఈ దరిద్రం? అది కాదు తెలుసుకున్న, అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అది ప్రేమ నిజమైన. ఐ థింక్ ఐ హావ్ టు కరెక్ట్ యూ బిఫోర్ ఐ స్పీక్ టు యువర్ హస్బెండ్. చాలా ఇంపార్టెంట్, నిన్ను మార్చిన తర్వాత నీ భర్తతో మాట్లాడాలి. ఎంతవరకు తప్పు తెలుసుకున్నావు? ఈరోజు ఆ మానవాడు ట్రాన్స్ఫర్ కాకుండా అక్కడే ఉండి ఇంకొక 6 లక్షలు మీ దగ్గర నుంచి పిండి ఉంటే కనుక అప్పుడు తెలుసుకుండే దానివా? 10 లక్షలు పిండి ఉంటే ఇప్పుడు ఆ మనిషి డబ్బులు తీసుకున్నాడు, శారీరకంగా నీ వల్ల సుఖపడ్డాడు, వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఈరోజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు కాబట్టి ఇంటికెళ్ళి పుట్టింటికెళ్ళి పిల్లలతో పాటు ఉండటం అనేది ఇరుగు పొరుగు వాళ్ళు అవమానకరంగా అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. కళ్యాణ్ గారు, సీ ద కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్ అమ్మా. ఇక్కడ అమ్మ నిలబెడతాం, అది కాదు, వినండి. ఒక 2 నిమిషాలు వింటే మీలో వచ్చే మార్పు బట్టి అతనికి ఇచ్చే సజెషన్. ఇప్పుడు కేవలం అయ్యవయ్యా మీ ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఓ కన్నీరు బిన్నీరుగా ఏడుస్తుంది కాబట్టి మీరిద్దరు కలిసి ప్రయాణం చేసేసేయండి, గతం గతహాన్ని వదిలేసేయండి అని చెప్పేస్తామని అనుకున్నావు అందమైన జీవితంలో. అది కాదు కథ. ఇక్కడ నీ తప్పు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నువ్వు ఎంతవరకు రియలైజ్ అయినా, రేపు పొద్దున మళ్ళీ వస్తాడు ఇంకో స్కూల్లో వస్తాడు, ఈ స్కూల్లో రాడు. నీ నీ ఫోన్ నెంబర్ ఉంది, నీ ఇంటి అడ్రస్ కూడా ఉంది అతని దగ్గర, అది దరిద్రం. ఇక్కడ ఇప్పుడు ఫోన్ నెంబర్ ఒకటే ఉంటే కనుక నెంబర్లు మార్చుకోవచ్చు. ఏం చెప్తావు ధరణి, ఏమని చెప్తావు? ఇప్పుడు ఏం చెప్పగలవు చూడు. ఈరోజు తప్పు చేసి ఇక్కడ కూర్చున్నానంటే నా భర్త తప్పు ఏమీ లేదంటారా డాక్టర్ గారు? ఉందండి, ఆయన తప్పు కూడా ఉంది. ఆయన తప్పు చేయలేదా బయట? చేస్తారు ఖచ్చితంగా. ఆయన మనకు నగలు కొనిపించారు, 1.5 లక్షల జీతం, గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది కాదు, ప్రేమ అనేది ఉండాలి కదండి. ఆ ప్రేమ లేదు, అతన్ని నన్ను సరిగ్గా పట్టించుకోకపోవడం. ఎన్నిసార్లు అడిగావమ్మా ధరణి, నాకు ప్రేమ లభించట్లేదు, నీ బంగారం వద్దు, నీ బట్టలు వద్దు, ఇవేమి వద్దు, నువ్వు పక్కన కూర్చొని నన్ను ప్రేమిస్తే చాలు అనేది ఎన్నిసార్లు నీ భర్తకి చెప్పావు నువ్వు? మాట్లాడాను సార్ ఒకసారి, నాతో ప్రేమగా ఉండండి మాట్లాడండి అంటే, నేను నగలు కొనిపెట్టింది ప్రేమ కాదా, నేను చీరలు కొనిపెట్టింది ప్రేమ కాదా, ఓన్గా హౌస్ కొన్నాము, ఇంత పెద్ద ఫ్లాట్ ఉంది, మనకి పిల్లలు మంచి స్కూల్లో చదువుతారు, ఇలాంటివి మాట్లాడుతున్నారు తప్పితే, ఎంతసేపు జాబ్ ఇదే తప్పితే, ఒక భార్య ఒక పిల్లలు ఇలాంటిది అనేది లేదు సార్ అతని దగ్గర, ప్రేమ అనేది లేకపోయింది. మేడం మీరు చెప్పవలసినంత చెప్పండి ధరణి గారు, అన్ని నేను చెప్తాను. అమ్మా అందరి ఇళ్ళల్లో ఇదే జరుగుతుంది నువ్వు అంటున్నావు, మగవాళ్ళందరూ ఇంతే కదండి బయట వేరే వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు, ఇంట్లో భార్యకి ఎటువంటి స్థానాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే కనుక ఏమి మూకమ్మడిగా వెళ్ళి అందరు ఆడవాళ్ళు స్కూల్ మాస్టర్లతో లేచిపోతున్నారా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇదేమి భర్త ఇవ్వనటువంటి సంతోషం ప్రేమ గురించి మీరు బయటకు వెళ్ళటం ఏం కాదు, ఇది ఎక్స్ట్రా, ఇది ఎక్స్ట్రా అనమాట. ఎలాగైతే కనుక క్రికెట్ మ్యాచ్లో 11th ప్లేయర్ 12th ప్లేయర్ లాగా ఉంటారో అలాగే ఎక్స్ట్రా కావాలి మీకు అంతే. ఎవరిని ప్రేమించలేదు, ఇక నా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని నేను చేసుకున్నాను. ఓ ప్రేమ అంటే ఇలా ఉంటదని ఆయన చూపించే ప్రేమలోనే నేను చూశాను. ఏనాడు నన్ను అలా ప్రేమించలేదు. నువ్వు పెళ్లికి ముందు ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకుని ఉంటే కనుక మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండవు. ఈ పెళ్లి తర్వాత ఈ ప్రేమ అయినాలు, మంచి ప్రేమ, కొత్త ప్రేమ, పాత ప్రేమ, దొంగ ప్రేమ అని అంటున్నావు కదా ఇందాక, ఇలాంటివి ఉండవమ్మా. శుభ్రంగా మీరు ప్రేమించుకుని మీ తల్లిదండ్రులను ఎదిరించి మొగుడంటే ఇలాగే ఉండాలి, నన్ను ఈ స్థాయిలో ప్రేమించిన వాడితోనే నేను కాపురం చేస్తాను, లేదంటే కాపురం చేయను, లేదంటే 5-10 సంవత్సరాల తర్వాత వేరే వాడితో లింక్ పెట్టుకుని దొబ్బేస్తానని అనుంటే అవే బెటర్, వీటికంటే అవే బెటర్. ప్రేమ అంటే కనుక సిన్సియారిటీ, నీ మొగుడు సిన్సియర్గా కష్టపడేటటువంటి ఒక వ్యక్తి. ఈరోజు అతను ఎందుకు ఇన్ని ఎవిడెన్స్లు దాచిపెట్టిన తర్వాత ఈ రోజు గుట్టిప్పాడు అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ అదొక అర్థం కానీ దొరకపట్టిన మొదటిసారి ఒక వీడియో, ఒక మెసేజ్, ఒక క్లిప్పింగ్ దొరికినప్పుడే నిన్ను దొరకపట్టి నీకు ఒక బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం, లేదంటే తండ్రిని పిలిచి ఒక పంచాయతీ పెట్టేటుంటే ఇక్కడ వరకు వచ్చిండేది కాదు. అతను ఎందుకు ఇవన్నీ దాచిపెట్టాడు నాకు అర్థం కావట్లేదు. ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయమ్మ? 6 నెలలు మొత్తం కథంతా ఉంది అతని దగ్గర. ఉందండి. మొత్తం మీరు చేసిన ప్రయాణం అంతా ఉంది, మెసేజ్లు, ఫోన్ కాల్స్ అన్ని ఉన్నాయి. నిన్నెప్పుడు అడిగాడు ఇవన్నీ దొరికిన తర్వాత? ఇప్పుడు 6 నెలల తర్వాత అడిగాడా? నిన్ను కూడా మొదట అడిగాడా? ఎన్నిసార్లు అడిగాడు? ఒకసారి అడిగారు, మా నాన్నగారిని పిలిచి మాట్లాడారు, ఇంకా అదే ఫైనల్. నాతో ఇంట్లో ఒకటి డిస్కషన్ జరిగింది, ఆ తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి పంపించడం జరిగింది సార్. ఇక్కడ మా హస్బెండ్ గారికి ఎప్పటి నుంచి కొంచెం ఎక్కడ తప్పు దొరికితే మనము ఎప్పుడు బ్లేమ్ చేద్దామా అనే కాన్సెప్ట్ లో ఉంటారు. ఇంట్లో కూడా అంతేనా? ఇంట్లో కూడా అంతే మేడం. వంటగదిలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా దాని గురించి ఒక 10 నిమిషాలు క్లాస్ తీసుకుంటారు. అదే 10 నిమిషాలు నాతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడితే బాగుండేది, ఈరోజు నా జీవితం ఇలా అయ్యేది కాదు, నేను ఇలా బాధపడేదని కాదు, నా పిల్లలకి అని జరిగేది కాదు, నాకు ఇలా జరిగేది కాదని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అక్కడ ఏంటంటే
నాకన్నా మా ఆవిడ అందంగా ఉంటుంది, ఎక్కడైనా తప్పు చేయకపోదా అని ఇన్ని సంవత్సరాలు ఇన్నాళ్ళు ఎదురు చూసి ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న ఫాదర్ని పిలిపించి మాట్లాడి ఇలా చేశారు. నువ్వు సుఖాన్ని ఇచ్చావు, నీ అందం గురించి ఏదో మరి వాడు పడ్డాడు ఏమవుతుంది, వాడు పెళ్ళి అయిందో లేదన్నది మాకు అనవసరం, ఆ సబ్జెక్ట్ వాడు వాడు ఇష్యూలు మీకు వెళ్ళాం, ప్లస్ నీ డబ్బులు కూడా కాజేస్తా. ఇప్పుడు రెండు పెద్ద ఆధారాలు ఉన్నాయి మీ ఆయన దగ్గర. ఎస్, నా డబ్బులు పట్టుకెళ్ళిపోయింది, ఏం చేసినా డబ్బులు తిరిగి తీసుకొస్తుంది. నెంబర్ వన్, 10 సంవత్సరాలు ప్రేమ, నేను ప్రేమించినటువంటిది, నేను త్యాగం చేసినవి అన్నీ కూడా పనంగా పెట్టింది, దానికేం చేస్తుంది? ఒక తల్లిగా ఇంత వికృత చేస్తలు చేస్తుంటే కనుక ఎలా స్వీకరి, ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు చూడు. మీ ఆయన కలుపుదాం ఫోన్, అవన్నింటికి ఈరోజు నువ్వు సమాధానం చెప్పలేవు, మేము చెప్పుకోవాలి సమాధానం. కాల్ చేయి మరి ఒకసారి చూద్దాం. స్పీకర్ పెట్టమ్మా, చెప్పమ్మా, నువ్వు ఇట్లా కొంచెం మాట్లాడి. హలో హలో హలో, నేను ధర్నీని మాట్లాడుతున్నానండి. చెప్పే, ఏంటో? ఒకసారి నేను ఇక్కడ అందమైన జీవితం ప్రోగ్రామ్ కి వచ్చాను, సుమన్ టీవీ. నమస్తే అండి, నమస్తే అండి, ఫోన్ అక్కడ పెట్టమ్మా. నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి, పేరేంటమ్మా? నమస్కారం సార్. నమస్కారం అండి. రవి గారు నమస్తే అండి, సారీ అండి, మీకు తెలియకుండా మీతో అంటే ఫోన్ లైన్ లోకి తీసుకున్నాం మిమ్మల్ని. మీ భార్య మానకి మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు, జరిగిన తప్పు గురించి. దాన్ని మళ్ళీ పదే పదే మాట్లాడలేకపోతున్నా నేనైతే, దాని గురించి ఒక్క సార్ మీరు తప్పు అంటున్నారు, చేసింది మామూలు తప్పు కాదు మేడం. అవునండి అవును, క్షమించడం తప్పండి. కరెక్టేనండి, కరెక్టే. మేడం గారు, నేను ఇన్నాళ్ళు పిల్లల ముఖం చూసేసి మారిపోతుందిలే మారుతుందిలే అని చెప్పి చాలా ఓపిక పట్టానండి, కానీ అది మారడం పట్టుకుని పెట్టేసి వారితో ఫోన్ లో మాట్లాడటము నాకు కళ్ళారు చూశానండి, సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయండి. నమస్తే రవి గారు. నమస్తే సార్. నమస్కారం సార్. అసలు ఏమి అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు రవి గారు, ఎందుకంటే ఏమండి తప్పు తప్పు అయిపోయిందండి అంటే మేమెవరం చెప్పడానికి, తప్పు ఒప్పు అయిందో ఒప్పు తప్పు అయిందో అని చెప్పడానికి మేమెవరు? అనుభవించేటటువంటి మీరు చెప్పాలి, ఆవిడని క్షమిస్తారా, మళ్ళీ ఆవిడ ఇంట్లో రాబట్టుకుంటారా, పిల్లలకు ఒక తండ్రిగా నిలబడతారా లేదా? సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ డైరెక్షన్ రవి గారు ఈజ్ ఎ రిక్వెస్ట్. అంతే సార్, నా జీతంలో సగం దానికి ఖర్చు పెట్టాను సార్, దానికి ఏం లోటు చేశాను సార్? నేను ఏం లోటు చేశాను సార్? నా అనుభవించి నా వస్తువులు నా మెడల్ నా ఆఖరికి బంగారు నెక్లెస్ కావాలంటే అప్పు చేసి మరి కొన్నాను సార్. నా అనుభవిస్తూ నా వస్తువులు అనుభవిస్తూ నా తిని తినుకుంటూ ఎవడు పక్కలో పడుకుంటే ఏమో అక్కడ ఊరుకుంటారు సార్. మీరు ఆలోచించండి సార్ ఒక్కసారి. సార్ నేను తట్టుకునే నా అంత శక్తి లేదు సార్. మీరు ఇప్పుడు నువ్వు కన్నులతో కాలు కడుతుందంటున్నారు, బాగానే ఉంది, రేపు నా దగ్గర నేను తెచ్చుకున్నాన్ని బాగా ఉంటుందని గ్యారంటీ ఏమో సార్? మీరు గ్యారంటీ ఇస్తారా చెప్పండి? ఎవరు ఇవ్వలేను, అది మేము గ్యారంటీలు ఇచ్చే సంస్థ కాదు మాది, మేము గ్యారంటీలు ఇవ్వం. మరి ఎలా సార్? నేను ఆల్రెడీ సార్ చచ్చిన్నాను సార్, మళ్ళీ నన్ను మొత్తం చంపేస్తారా? మా కుటుంబము, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్, మా చుట్టాలు, నాకు మంచి పేరు ఉంది సార్ సొసైటీలో. ఏమండి ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మన పిల్లలకి మనకి మంచి జీవితం ఉందని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నానండి, అందుకే నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ప్లీజ్ అండి క్షమించండి, ఒక్కసారికి నన్ను క్షమించండి, జీవితంలో మళ్ళీ తప్పు చేయను ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి. నువ్వు ఒకసారి వారితో గుడికే ముందు, వారితో ఫోన్ లో మాట్లాడే ముందు పిల్లలు ఉన్నారు, భర్త భర్తున్నాడు, ఒక్కసారి నా గురించి పిల్లల గురించి ఆలోచించావు ఒక్కసారి? నేను ఏ తప్పు చేయనండి, మీరు చెప్పినట్టు వింటాను, మీతోనే ఉంటాను, మన పిల్లలు మనం సంతోషంగా ఉందామండి ప్లీజ్ అండి. నిన్ను చూసిన ప్రతి క్షణం వాడే గుర్తుకొస్తాడు, ఎలా ఉండాలి నేను? ప్లీజ్ అండి, మనం ముందుకెళ్దాం ప్లీజ్ అండి, ఒక్కసారి ఆలోచించండి, నన్ను క్షమించండి, అవన్నీ తీసేయండి. నన్ను ఒక్క నిమిషం ధరణి చెప్పు రవి, సాక్ష్యాధారాలు ఎందుకు చూపెట్టారు, అప్పుడు ఎందుకు చూపెట్టారు, 6 నెలలు బట్టి ఎందుకు వెయిట్ చేశారు రవి మీరు? సార్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్, ఓపిక పట్టాను సార్, మారిపోతుందిలే ఈ రోజు కాకపోతే రేపు మారిపోతుందిలే, చెప్పుడు మాటలు విని ఇలా చెడిపోతుంది అని చెప్పి ఓపిక పట్టాను సార్. నేను నాకు ఒక ఆధారం చాలు కదా, 100 ఆధారాలు ఎందుకు దానికి? 6 నెలలు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఒక ఆధారం ఉంటే చాలు కదా నిలదీయటానికి, మీరు ఎందుకు ఈ ఎవిడెన్స్ కలెక్షన్ లో ఎందుకు బిజీ అయ్యారు మీరు?
సార్, ఈ ఆడవాళ్ళ గురించి మీకు తెలియదు సార్. గతంలో మా అన్నయ్యకి ఇలాగే జరిగింది సార్. అందుకే ఈ సాక్ష్యాధారాలు అన్ని సేకరించి వాళ్ళ నాన్నలు చూపించాను. ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు, బాబు నీ ఇష్టం అని చెప్తున్నాడు సార్. ఇంకా నేను ఏం చేయాలి? నేను నాకు ఇప్పుడు నాకు ఒకటే మార్గం సార్, నాకు ఇంకో వేరే పెళ్లి మార్గం తప్ప ఇంకేది సార్? మీరు ఇప్పుడు మమ్మల్ని కలిసిపోమంటున్నారు. వాళ్ళని చూసిన ప్రసారం నాకు వాడే గుర్తుకొస్తారు సార్. ఎలా కాపురం చేయాలి సార్? నేను ఆ పెళ్లి అనే ఆలోచన తీసేయండి. నేను మీతో మంచిగా ఉంటాను. ఇక మీదట మనం అందరం కలిసి ఉందాం. నన్ను ఒక్కసారి క్షమించండి, నా తప్పు అయిపోయింది. నేను తప్పు తెలుసుకున్నానండి. నేను కళ్ళు నెత్తికెక్కి మిమ్మల్ని వదిలేసి వెళ్ళానండి. నన్ను క్షమించండి. చూడు ధరణి, నేను చచ్చిపోయి ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను మళ్ళీ నా దగ్గరికి వస్తానంటున్నావు. నేను నిన్ను ఏ ముఖం పెట్టుకొని నిన్ను నిన్ను చూసిన ప్రదర్శన అదే గుర్తుకొస్తుంది. నన్ను ఎలా ఉండమంటావు? లేదండి, గతాన్నంతా మర్చిపోయి మనం మన పిల్లలతో కలిసి ఉందామని అంటున్నాను కదండి, అర్థం చేసుకోండి. ధరణి, ఒక్క నిమిషం ఉండమ్మా. నువ్వు ఎంత మర్చిపోవాలో అతను చెప్పక్కర్లేదు ఇప్పుడు. ఎందుకంటే అతను ఎంత మర్చిపోతారు? అతనికి చూడకూడదు అంతా చూశాడు. రవి, నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను. రవి, నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఇక్కడ ఏ గ్యారంటీలు ఇవ్వలేం, ఓకే? కానీ ఒక వ్యక్తి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు, అంటే ఈ ఎరీనా వరకు వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చుని తన తప్పులు ఒప్పుకుని తను చేసినటువంటి పాపం పని ఏంటి అన్నది పూర్తి స్థాయిలో రియలైజ్ అయ్యి, నేను ఒక ఇద్దరు పిల్లలకి తల్లిని అనేటటువంటి అంశాన్ని కూడా మర్చిపోయి అమ్మాయి ఇంతకుముందు విచ్చలవిడిగా ప్రవర్తించింది, అదంతా రియలైజ్ అయ్యి ఇక్కడ కూర్చుంది. ఆవిడకి తగలవలసినటువంటి పనిష్మెంటు, తగలవలసినటువంటి దెబ్బ రెండు దిక్కుల నుంచి తగ్గింది. సమాజం నుంచి, పిల్లల నుంచి, భర్త నుంచి, ఆడెవడైతే ఉన్నాడో ఇలా ఉంటారు మగాళ్ళు అనేటటువంటిది చూపెట్టేటటువంటి దాని దగ్గర నుంచి, మొత్తం అన్ని దిక్కుల నుంచి ఆ అమ్మాయికి ఈరోజు పనిష్మెంట్ రావటం వల్ల ఈరోజు రియలైజ్ అయ్యింది అనేటటువంటి నమ్మకం, యాజ్ ఏ సైకియాట్రిస్ట్, ఒక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మానసిక వైద్య నిపుణుడిగా నాకు ఒక అర్థం అవుతుంది ఆ అమ్మాయిని ఇక్కడ కూర్చున్న తర్వాత. సో నిన్న ఏంటంటే, నేను బ్లైండ్గా నమ్మేసి ముందుకు వచ్చేసాను నేను చెప్పను. ఒకటే అడగగలను, రిక్వెస్ట్, నాకు ఆ అమ్మాయి మారింది అనేటువంటి నమ్మకం నాకు వచ్చింది కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. ఎలా ఇవ్వమంటారు డాక్టర్ గారు అని మీరు అడుగుతారు కదా. ఒకే ఒక పాయింట్, 10 ఇయర్స్ పాటు మీరు జరిగినటువంటి ప్రయాణం వర్సెస్ 6 మంత్స్ పాటు ఈ అమ్మాయి చేసినటువంటి తప్పు, ఈ రెండు విశ్లేషించుకోండి. డబ్బులు